హలో ఎవ్రీవన్, నేను మీ అనురాధ. గవర్నమెంట్ ప్రస్తుతం 2000 నోటు 3 నెలల్లో స్టాప్ చేస్తానని చెప్పిన సందర్భంగా 2000 నోటు బయట చెలామణి ఎలా అవుతుంది, ఏ షాపులకి ఎక్కువగా 2000 నోటు తీసుకుని వస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం. రండి. 2000 నోట్ యాక్సెప్ట్ చేస్తున్నారా? నేను యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే 2000 రూపాయల నోట్స్ ఉండిపోయిన వల్ల ఒక దగ్గర అలా దాచేసుకుంటున్నారు, అందరూ బయట పడతాయి కదా. బ్యాంక్ లో ఓన్లీ 10 నోట్స్ అని చెప్తున్నారు కదా. అవును, మీరు అంతకన్నా లిమిట్ ఎక్కువ వస్తే పడ్డే. దీనివల్ల మనకి ఏంటంటే భారీగా డబ్బున్నాడు దొరుకుతాడు, అది గవర్నమెంట్ ప్లాన్ కదా. భారీగా డబ్బున్నాడు దొరకాలి, ఇన్కమ్ ట్యాక్స్ బాగా కట్టాలని ప్లాన్ గవర్నమెంట్. అది కట్టాలి కాబట్టి వీళ్ళు చేస్తారని నేను అనుకుంటున్నాను. నాకు తెలుసు, 2000 నోట్ ఆపేయడం అనేది మంచి కాన్సెప్ట్. మంచి కాన్సెప్ట్. అంత బెస్ట్ సినిమా చూసి కాపీ కొడుతున్నారు కదా, అది కాదంటారు ఏంటి? అంతే, జనాలు ఒప్పినారు. అదే, జనాలు కొంతమంది ఆలోచిస్తే కొంతమంది ఆలోచించరు, అంతే. అంటే దానివల్ల ఇబ్బంది పడుతున్నారా, లేకపోతే బాగుంది కరెక్ట్ అనే ఫీల్? నా దృష్టిలో అయితే మాత్రం అది కరెక్ట్, ఎందుకంటే డబ్బు ఉన్నాడు ఎదిగిపోతున్నాడు, డబ్బు లేనాడు కింద ఉండిపోతున్నాడు. మరి డబ్బు లేని వాళ్ళని కూడా వాళ్ళకి చూడాలంటే ఎలా చూస్తారు? ఏం లేదు మార్గం, అది ఒక్కటి తప్ప. దీన్ని ఆపేయడం వల్ల మంచి జరుగుతుంది, మంచి జరుగుతుంది అనుకుంటున్నాను. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కొంతమంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు కొంత అమౌంట్, 2000 రూపాయల నోట్లు చెప్పిన ఇల్లు ఏమో కొనుక్కుందాం, ఇది కొనుక్కుందాం, అది కొనుక్కుందాం, 2000 రూపాయల నోట్లు చెప్పిన చేశారు. ఓకే, దానికి వాళ్ళ మైనస్ వాళ్ళకు ఉంది, కానీ వాళ్ళని మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమైనా చూసి కొంచెం చేస్తే అది కూడా మంచిదని నా ఉద్దేశం. వాళ్ళు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ తక్కువ ఉన్న వాళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, అది కూడా చూసి చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. 3 మంత్స్ పీరియడ్ ఇచ్చారు కదా, సరిపోతుందా? 3 మంత్స్? 3 మంత్స్ పీరియడ్ సరిపోతుంది. 3 మంత్స్ పీరియడ్ చాలా ఎక్కువే నా దృష్టిలో. అప్పుడు చాలా తక్కువ ఇచ్చారు కదా, 2000 నోట్స్ అప్పుడు చాలా తక్కువ టైం ఇచ్చారు. ఆ తక్కువ టైంలో చాలా బిజినెస్ జరిగాయి. సో ఇప్పుడు 3 మంత్స్ పీరియడ్ సరిపోతుంది? సరిపోతుంది. అందరూ ఇంకా మ్యాక్సిమం 90% నాకు తెలిసి 50-40% అయిపోయింది. ఇప్పటికే జానమంజ నా దగ్గర తొక్కనోడు కూడా లేదు. నేను ఉంచుకోలేదు, ఎందుకంటే నాకు ఎప్పటికైనా నాకు అనుమానం 2000 రూపాయల నోట్స్ ఎప్పుడైనా ప్రమాదమే అని మార్చేసుకుని ఎప్పటికైనా మన ఉండదు. ఇప్పుడు మీ షాప్లో ఎంత వచ్చినా తీసుకుంటారు పర్ డే లిమిట్? మీ షాప్లోకి 2000 నోట్స్? నేను యాక్సెప్ట్ చేయట్లేదు ప్రజెంట్ అయితే, నేను చేయట్లేదు. ఎందుకంటే మనకి మీకు రిస్క్, ఏమో ఫోన్పే చేశాను అంటున్నాం. ఈ అకౌంట్ ట్రాన్సాక్షన్ వల్ల గవర్నమెంట్ మనకు రూపాయి 10 రూపాయలు వస్తుంది, గవర్నమెంట్ రూపాయి ఇవ్వాలి, అది 2 రూపాయలు ఇవ్వాలి, ఇచ్చేసుకుంటే బెస్ట్. మనకి ఎందుకు ఇబ్బంది వాళ్ళతోటి, వాళ్ళతో ఇబ్బంది పడ్డం మనకి కరెక్ట్ కాదు. ఫోన్పే యాక్సెప్ట్ చేస్తున్నాం. 2000 నోట్ ఆపేస్తున్నారని 3 మంత్స్లో చెప్పారు కదా. అవును. సో 2000 నోట్ తీసుకొని ఎవరైనా వస్తున్నారా? లేదు, ఇంతవరకు ఎవరు చెప్పిన దగ్గర నుంచి ఎవరు రాలేదు ఇంతవరకు. ఒకవేళ వస్తే యాక్సెప్ట్ చేస్తారా? 2000 టైం ఉంది కదమ్మా, తీసేయచ్చు, తీసుకోవచ్చమ్మా. లిమిట్ ఏమైనా ఉందా పర్ డే ఇంత తీసుకోవాలని ఏమైనా అనుకున్నారా? అంటే అంత పెద్ద బిజినెస్ అయ్యే షాపులు కావు కదమ్మా ఇవి, ఏదో లిమిట్గా తీసుకుంటా చిన్న చిన్నవి అంటే. ఒకవేళ వస్తే తీసుకుంటాం, ఇంకా టైం ఉంది కదా, పర్వాలేదు. గవర్నమెంట్ 2000 నోట్ సర్క్యులేషన్ ఆపేస్తుందని చెప్పారు కదా 3 మంత్స్లో, దాని తర్వాత మీకు ఏమైనా పెరిగినాయా 2000 నోట్స్ రావడం? అంటే ఇప్పటివరకు అయితే ఎవరు కస్టమర్లు రాలేదు నోట్లు పట్టుకొని, ఇక మీద వస్తారేమో చూడాలి. యాక్సెప్ట్ చేయడానికి అవ్వదు కదమ్మా, ఇప్పుడు మేము తీసుకున్నాం, మేమైనా బ్యాంక్లో సబ్మిట్ చేయాలి, అవి బిల్ రాసుకోవడం మాకు కూడా ఇబ్బంది కదా. సో మీ దగ్గరకు యాక్సెప్ట్ చేయాలి. 2000 నోట్ గవర్నమెంట్ ఆపేస్తుంది కదా 3 మంత్స్లో, మీ దగ్గరకు వస్తున్నాయా 2000 నోట్స్? ప్రజెంట్ ఇది ఏమి రాలేదండి, ప్రజెంట్ ఇది ఏమి రాలేదు. వస్తున్నా సరే తీసుకోవచ్చు కదా, తీసుకుంటాం. వస్తున్నా సార్ తీసుకుంటాం. లిమిటెడ్ ఏమైనా ఉందా, రోజుకి ఇంత తీసుకోవాలని ఏమైనా ఉందా, ఎంతైనా తీసుకుంటాం? అదేం లేదండి, వ్యాపారం పెట్టి తీసుకుంటాం. పైగా మా ఇక్కడ కూడా అంత బిజినెస్ ఏమి ఉండదండి, ఇక్కడ కొంచెం బిజినెస్ 1-2 నోట్లు వస్తుంటే వస్తే తీసుకుంటాం, యాక్సెప్ట్ చేస్తాం. అది మళ్ళీ మన బ్యాంక్ మార్చుకుంటాం కదా. అంతే, 2000 నోట్స్ వస్తుంటే యాక్సెప్ట్ చేస్తున్నారా? ఇప్పుడు దాకా రాలేదు. ఒకవేళ వస్తే యాక్సెప్ట్ చేస్తున్నారా? లిటిల్ అమౌంట్ అయితే యాక్సెప్ట్ చేస్తాం. ఎంత లిమిట్ ఎంత ఉంది పర్ డే? అంటే మాకు ఎక్కువ ఇప్పుడు ఫోన్పేలు వస్తున్నాయి కాబట్టి పెద్దగా ఇది లేదు. క్యాష్? జనాలు కూడా 2000 నోట్స్ ప్రజెంట్ ఇప్పుడు వరకు తేలేదండి, వస్తే ఫోన్పే. అంటే మీరు యాక్సెప్టెన్స్? ఫోన్పే మామూలుగా అయితే యాక్సెప్ట్ చేస్తామండి, టైం ఉంది కాబట్టి, మేము బ్యాంక్లో కట్టుకోవచ్చు కాబట్టి యాక్సెప్ట్ చేస్తాం. 2000 నోట్ యాక్సెప్ట్ చేస్తున్నారా? అంటే ప్రస్తుతానికి అయితే ఏమి యాక్సెప్ట్ చేయట్లేదు, అంటే బయట అయితే చలమణి అవుతుంది కదా, బట్ మా దగ్గరికి అయితే 1-2 వచ్చాయి అంతే, ఎక్కువ ఏం రాలేదు. వస్తున్నాయా మీ దగ్గర 2000 నోట్స్? ఎక్కువ రావట్లేదు. పర్ డే ఎన్ని వస్తుంది? డే అంటే ఇప్పుడు బిజినెస్ అయితే కొంచెం తక్కువే కదా, సో ఏం రావట్లేదు. వస్తే యాక్సెప్ట్ చేస్తాను. వస్తే ఏమైనా యాక్సెప్ట్ చేయాలి కదా, మరి బిజినెస్ అవ్వాలంటే చేయాలి కదా.
అట్లా ఏం లేదు కదా. ఎంత వచ్చినా తీసుకుంటా, 2000 నోట్స్ ఒకవేళ తీసుకొస్తే బల్క్ 2000 నోట్లు వస్తున్నాయా? ఎప్పుడో వస్తుంటాయి, రేర్ వస్తే యాక్సెప్ట్ చేస్తున్నా. వస్తా అంటే మేము చెప్పాం కదమ్మా, ఏంటంటే తప్పనిసరి పరిస్థితి ఒకటి రెండు తీసుకుంటాం. ఒకటి రెండు కన్నా ఎక్కువ తీసుకోవట్లేదు అంటే మీరు తప్పనిసరి పరిస్థితి అంటే వ్యాపారం వదిలికోలేం కదా, అది అంటే మనం మా అకౌంట్లో వేసుకుంటాం, అది కరెంట్ అకౌంట్లో యాక్సెప్ట్ కొద్ది కొద్దిగా చేయాలి కదా, మరి అందరూ కోఆపరేట్ చేయకపోతే ఎలా అవుతాయి? ముందుకన్నా ఇప్పుడు ఏమన్నా ఎక్కువ కనిపిస్తున్నాయి చాలా మంది? 2000 లేదండి, అంత తక్కువే ఉన్నాయి. మా వరకు వచ్చేది చాలా తక్కువ. 2000 నోట్ వస్తే తీసుకుంటున్నారా? మేము తీసుకోవడం లేదు. ఎందువల్లంటే బ్యాంకులో కూడా తీసుకోవడం లేదు, ఫార్మ్ అయితే ఫిల్అప్ చేసి ఇవ్వమంటాడు, ఆ ప్రాబ్లం వల్ల తీసుకోవడం లేదు. మీకు కనుక అకౌంట్ ఉంటే ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు అని చెప్తే? ఇంకా చేసుకోవచ్చు అంటే ఇంకా ఉంటే ఫారం ఫిల్అప్ చేసి ఇవ్వాలి. ఇక్కడ ఈ షాపులలో చిన్న షాపులలో అంత అకౌంట్ బ్యాలెన్స్ ఎవరు ఎవరుకుంటో, షాపింగ్ మాల్ అయితే ఉంటాయి ఎక్కువ ఉంటే. ఓకే, ఆ రీజన్ తోటి 2000 యాక్సెప్ట్. 2000 నోట్స్ వస్తున్నాయా ఇదివరకన్నా? ఇప్పుడు అంతకుముందు అలాగే వస్తున్నాయి, ఇప్పుడు అంత ఎక్కువగా రావట్లేదు. ఇప్పుడు కూడా వస్తే యాక్సెప్ట్ చేస్తున్నాను. ఏమైనా లిమిట్ ఉందా, ఎంత తీసుకోవాలి? ఏం లేదు, బ్యాంక్ లిమిట్ ఏం పెట్టలేదు. ఎక్స్చేంజ్ చేసుకుని మేము డిపాజిట్ చేస్తాము అకౌంట్లో. కొంతమంది ప్రాబ్లం అవుతుంది డిపాజిట్ కదా తీసుకోవట్లేదు అంటే, ఏదో భయపడి ఎవరో తీసుకోవట్లేదు అని చెప్పి షాపులో అయితే మేము తీసుకుంటున్నాం. 2000 నోట్స్ వస్తున్నాయా మీ దగ్గరికి? మా దగ్గరికి రావడం లేదు. రావట్లేదు, వస్తే ఒకవేళ యాక్సెప్ట్ చేస్తా. వస్తే తీసుకుంటాం. ఏమైనా లిమిట్ ఉందా? లిమిట్ ఏం లేదండి, బ్యాంకులో తీసుకుంటున్నారు కాబట్టి మేము తీసుకుంటాం. ఎంతైనా తీసుకుంటాం. కొంతమంది ప్రాబ్లం అవుతుంది అందుకని తీసుకోవట్లేదు అని అంటున్నారు, అలాంటి ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేస్తారు? అలాగేం లేదండి, మాకు లేదు. అంటే ఇక్కడికి ఏం రావడం లేదు అసలు, నోట్లు రావడం. చూశారు కదా 2000 నోటు చలామణిలోకి ఏ రకంగా వస్తుంది. గోల్డ్ షాప్లో ఎక్కువ మంది జనాలు 2000 నోటు తీసుకునే వస్తున్నారు అన్న వార్తలు ఎంతవరకు నిజమనేది మీరే తెలుసుకున్నారు కదా. ఇట్లు మీ అనురాధ సైనింగ్ ఆఫ్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.